हेलो माय डियर फ्रेंड्स, दिस इज योर सनी एंड वेलकम टू माय स्टडी स्मार्ट फॉर सक्सेस चैनल। फ्रेंड्स, ई रोज मनम आईबीपीएस क्लर्क प्रिपरेशन लोनी पार्ट 14 वीडियो चूस्तुन्नाम। फ्रेंड्स, चाला रोजुलैंदी मनम क्लर्क प्रिपरेशन चेसी अंटे ओक वार रोजुलै उंटदि। सो फ्रेंड्स, ई रोज एंटंटे मनम ऑलरेडी 13 पार्टलु चूसामु, सिलॉक्स लोनी ओक पार्ट वदिलेसामु, अदि एंटंटे ओन्ली अंड ओन्ली अ फ्यू। अर्थंदा? सो सिलॉक्स पार्ट 2 ఈ పార్ట్ కంప్లీట్ చేస్తే మొత్తం సిలాగిజం అనేది మొత్తం కంప్లీట్ అయిపోద్ది। సో ఎవరెవరైతే ఇప్పటి వరకు వీడియోస్ చూడలేదో ఐబిపిఎస్ క్లర్క్ వి ప్రిపరేషన్ వి 13 వీడియోలు అవన్నీ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉపయోగపడుతుంది। అండ్ సిలాగ్స్ లో ఇది లాస్ట్ పార్ట్, ఓన్లీ అండ్ ఓన్లీ ఫ్యూ। ఈ వీడియో చూసాక మీకు సిలాగ్స్ లో ఎట్టి పరిస్థితుల్లోని ఒక్క క్వశ్చన్ కూడా తప్పయ్యే ఛాన్స్ ఉండకూడదు। అర్థమైందా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ బాగా వినండి। అండ్ అసలు ఓన్లీ ఏంటి, ఓన్లీ ఏ ఫ్యూ కాన్సెప్ట్ ఏంటి, దాని తర్వాత మీరు క్వశ్చన్స్ చేసి మీ డౌట్స్ అన్ని మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి ఇందులో। అర్థమైందా? కన్న వరకు కూడా ఇందులో క్లియర్ అయిపోద్ది। సో ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఫస్ట్ టైం చూస్తున్నారో, వాళ్ళందరూ మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ని ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్। ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఆ నోటిఫికేషన్ రావడం వల్ల మీరు వీడియో చూసే అవకాశం ఉంటుంది। అంతే తప్పించి మీరు నోటిఫికేషన్ బెల్ నొక్కలేదంటే జస్ట్ సబ్స్క్రైబ్ అయ్యే ఉండిపోతారు అంతే। బట్ కొత్త కొత్త వీడియోలు అనేవి మీకు తొందరగా నోటిఫికేషన్ రాదన్నమాట। సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఈరోజు మనం సిలాక్స్ లోని పార్ట్ 8, అది మొత్తం ఓవరాల్ రీజనింగ్ పార్ట్ లోని పార్ట్ 14 వీడియో చూస్తున్నాము। సో అందులో మనం ఓన్లీ అండ్ ఓన్లీ ఫ్యూ కాన్సెప్ట్ చూద్దాం। ఫస్ట్ ఏం చూద్దాం అంటే మనం ఓన్లీ అన్న దాని పాయింట్ చూద్దాం। అర్థమైందా? ఓన్లీ అంటే బేసికల్ గా మీరు ఎగ్జామ్స్ లో స్టేట్మెంట్ లో చూస్తుంటారు ఓన్లీ ఏ ఆర్ బి అని, అవునా? ఓన్లీ ఏ ఆర్ బి అని। సో ఓన్లీ ఏ ఆర్ బి అంటే ఏంటి? మీకు దీనికి ముందు మీరు బేసికల్ గా ఆల్ బి ఆర్ ఏ ఆల్ ఏ ఆర్ బి అన్నది మీకు తెలియాలి, అవునా కదా? ఎందుకంటే ఓన్లీ ఏఆర్ బి అంటే దీన్ని మీరు ఆల్ ఏఆర్ బి అని అనుకోవచ్చు, సారీ ఆల్ బిఆర్ ఏ అనమాట, ఒక్క నిమిషం, ఆల్ బిఆర్ ఏ అనమాట। అర్థమైందా ఫ్రెండ్స్? ఓన్లీ అంటే మీరు బేసికల్ గా మీరు బేసిక్ డయాగ్రామ్ ఏంటి వేయాలంటే ఓన్లీ ఏఆర్ బి అని ఎప్పుడైనా ఇచ్చాడంటే మీరు ఆల్ బిఆర్ ఏ అని వేసుకోవాలి। అంటే బేసికల్ గా ఏం చేస్తారు, మొత్తం బి ఏ అని మాత్రం వేసుకోవాలన్నమాట, ఇది మీరు రిప్రజెంటేషన్। బట్ ఫ్రెండ్స్, ఇది మరి బేసికల్గా తేడా ఏంటి అంటే ఆల్ బీఆర్ఏకి, ఆల్ బీఆర్ఏకి అండ్ ఓన్లీ ఏఆర్ బికి తేడా ఏంటి? మరి అలాంటప్పుడు రెండు ఒకటే వేసుకుంటారు కదా, ఎందుకు మరి వేరే వేరేగా అన్నారు? బక్క ఇది మాత్రం, ఇది మీరు మీలో మీరు అడగవలసిన ప్రశ్న అనమాట। అందుకని, ఎందుకంటే అప్పుడే మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మీలో మీరు అసలు ఎందుకు ఓన్లీ అని అన్నాడు, ఎందుకు ఆల్ బీఆర్ఏ అని వేస్తున్నాము, ఆ కాన్సెప్ట్ మీకు తెలిస్తే మీకు సరిపోతుంది। ఎందుకంటే ఓన్లీ ఏఆర్బి అంటే కేవలం ఏ మాత్రమే బి అవుతుంది అనమాట, అదేనా? అంటే ఇంకేమీ అవ్వదు, బి అన్నది ఏతోనే సంబంధం ఉండమాట। దీని అంటే దీన్ని బట్టి దీని అర్థం ఏంటంటే బి తాలూకా సంబంధం కేవలం ఏతోటే ఉంటుంది అనమాట, మిగతా దేనితో అంటే ఇంక దాంట్లో ఏమిచ్చినా సరే దాంతో సంబంధం ఉండదు, అంటే ఇంకా దేనికి సంబంధం ఉండమాట। అందుకని చెప్పి మనం ఆల్ బీఆర్ఏని వేస్తాం। బట్ ఇంకో కండిషన్ అనమాట, బేసికల్ గా దీన్ని ఏంటంటే టూ కంక్లూజన్ స్టేట్మెంట్ అనమాట, దీన్ని టూ కంక్లూజన్ స్టేట్మెంట్ అంటారు। ఇది ఎక్కడ మీరు వినున్నారు ఫ్రెండ్స్, దీన్ని మీరు మైండ్ లో రిజిస్టర్ చేసుకోండి। ఓన్లీ అన్నా ఓన్లీ ఎఫ్ యూ అన్నా టూ కంక్లూజన్ స్టేట్మెంట్ అంట। సో టూ కంక్లూజన్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే రెండు అర్థాలు ఉంటాయి అన్నమాట, ఒకే స్టేట్మెంట్ లోని రెండు అర్థాలు ఉంటాయి। ఏమంది ఫ్రెండ్స్, ఒకే స్టేట్మెంట్ లోని రెండు అర్థాలు ఉంటాయి, అది ఏంటంటే ఫస్ట్ది ఆల్ ఏఆర్ బి అనమాట, రెండోది ఏంటంటే బి తోటి, ఓకే బి కెన్ నెవర్ బి ఎనీ, అంటే ఏ రిలేషన్ ఉంటుంది, కెన్ నెవర్ బి ఎనీ రిలేషన్ అనమాట, లేదా బి తోటి ఏ సంబంధము దేనితో ఉంది, లైక్ సిడిఈ అని ఇస్తారు కదా, క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారు కదా। ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఓన్లీ ఏఆర్ బి, ఓకే ఆల్ బి ఆల్ సారీ ఆల్ సిఆర్ డి సమ్ సిఆర్ ఏ। సో ఇందులో మీరు చూసుకుంటే ఉంటుంది ఆల్ బిఆర్ ఏ వేసుకుంటారు, తర్వాత సమ్ సిఆర్ ఆల్ సిఆర్ డి అని వేసుకుంటారు అండ్ సమ్ సిఆర్ ఏ అంటే, సో ఏమవుతుంది అంటే సమ్ సిఆర్ డి, ఇది ఏ కదా ఇది బి కదా, అలాగే ఆల్ సిఆర్ డి అంటే డి అనేది వస్తుంది। సో ఇందులో ఏంటంటే మీకు బేసికల్ గా చెప్పాల్సింది ఓన్లీ ఏ బిఆర్ ఏ అని ఉంది కదా, ఈ బికి అంటే ఈ బికి అండ్ ఈ సికి అండ్ డికి ఏ సంబంధం ఉండదు అనమాట, ఇది మనం గుర్తుంచుకోవాలి, అర్థమైందా? సో మీరు బేసికల్గా ఎప్పుడైనా సరే మీకు ఓన్లీ ఏఆర్బి అని ఇస్తే మీరు దానికి రిప్రజెంట్ అంటే వెన్ డయాగ్రామ్ ఏం వేస్తారు, ఆల్ బిఆర్ ఏ వేస్తారు, ఆల్ బిఆర్ ఏ వేస్తారు, అలాగే మీరు పక్కన ఒక నోటెడ్ పాయింట్ రాసుకుంటారు, ఎందుకంటే చాలామంది మర్చిపోతుంటారు,
వెంటనే దాని పక్కన ఒక నోటెడ్ పాయింట్ రాసుకోండి, ఒక నోట్ డౌన్ చేసుకోండి. బి తోటి దేనికి సంబంధం ఉండదు, బి తోని దేనికి రిలేషన్ ఉండదు. అర్థమైందా? రిలేషన్ ఉండదు. సో ఫ్రెండ్స్ అర్థమైందా? ఓన్లీ బి ఏఆర్ బి అంటే టూ కంక్లూజన్ స్టేట్మెంట్, అంటే రెండు విధాలుగా మీరు రెండు కంక్లూజన్ వస్తాయి. ఒకటి ఆల్ బిఆర్ ఏ ఒక స్టేట్మెంట్ పాజిటివ్ గా, రెండోది మొత్తం బి అన్నది అంటే బి తోటి ఇంకా దేనికి సంబంధం ఉన్నమాట. ఇది మీకు అర్థమైంది కదా? ఓన్లీ ఏఆర్బి అంటే, ఓన్లీ ఏఆర్బి అంటే ఏమంటారు? సో ఫ్రెండ్స్ మొత్తం అన్ని అరేంజ్ చేసి ఒక్కసారి మళ్ళీ ఒకసారి మీకు రాసి చెప్తాను, మీరు నోట్ డౌన్ చేసుకుని కావాలంటే. ఏం ఫ్రెండ్స్ చూడండి, ఓన్లీ ఏఆర్ బి అంటే ఆల్ బిఆర్ ఏ అండ్ ఆల్సో బికి, ఓకే, బి రిలేషన్, బి రిలేషన్ దేనికి ఉండదు మేడం. బి రిలేషన్ అయితే బి ఏమని అనవచ్చు అంటే ఇంగ్లీష్లోని బి డజ్ నాట్ హ్యావ్, ఓకే, బి డజ్ నాట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ అదర్, ఓకే, అదర్స్ అంటే సి అని ఉండొచ్చు, డి అని ఉండొచ్చు, దేనికి సంబంధం ఉండదు. ఈ రెండు మీరు గుర్తుంచుకోండి, పాయింట్ వన్, పాయింట్ టూ. అంటే ఇప్పుడు దీనికి అండయాగ్రామ్ ఏమొస్తాను, ఓన్లీ ఏఆర్బికి ఆల్ బిఆర్ఏ, ఓకే, బట్ ఈ బి అన్నది దేనికి రిలేషన్ ఉండదు, ఒక్క ఎక్సెప్ట్ అంటే కేవలం ఏతో అనే రిలేషన్ ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్ ఓన్లీ ఏఆర్బి కాన్సెప్ట్ అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే ఓన్లీ ఫ్యూ, ఓకే, ఓన్లీ ఏ ఫ్యూ, సారీ, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్ బి అని చూద్దాం. సో ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి చూసే ముందు మీకు ఫ్యూ ఏఆర్ బి అంటే ఏంటి తీసుకోండి. ఫ్యూ ఏ ఆర్ బి అన్న ఏ ఫ్యూ ఏఆర్ బి అన్న ఒకటే, అర్థమైందా? ఫ్యూ ఏఆర్బి అన్న ఏ ఫ్యూ ఆర్ ఏమన్నా అంటే ఫ్యూ ఏఆర్బి అంటే ఏంటి, కొన్ని. ఫ్యూ అంటే అంటే కొన్ని కదా, అంటే బేసికల్గా ఇది దేనికి ఈక్వలెంట్ సమ్ ఏఆర్బి అనమాట. అంటే ఏమేస్తాం మనం డయాగ్రాము, సమ్ ఏఆర్బి అని వేస్తాం. సో ఇది ఎప్పుడు ఫ్యూ ఏఆర్బి, నాట్ ఓన్లీ, చెప్తున్నా ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు ఏంటి బేసికల్గా మనకి ఏం తెలిసింది, ఫ్యూ ఏ ఆర్ బి, ఇది మర్చిపోండి ప్రస్తుతానికి. సో ఫ్యూ ఏఆర్బి అంటే ఏం చేస్తారు, సమ్ ఏఆర్బి అని వేస్తారు, సమ్ ఏఆర్బి మీకు తెలిసింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది ఏంటి, ఎప్పుడైతే మీకు కీవర్డ్, ఈ కీవర్డ్ అంటారు కదా, కీవర్డ్ ఓన్లీ అని ముందు వచ్చిందో, ఓన్లీ అంటే కేవలం కొన్ని ఏ మాత్రమే బి అనమాట. సో అలాంటప్పుడు మీరు దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఇది కూడా టూ కంక్లూజన్ స్టేట్మెంట్ అంట. ఇదేంటి టూ కంక్లూజన్ స్టేట్మెంట్, అంటే రెండు స్టేట్మెంట్, ఒకే స్టేట్మెంట్ ఉంటే రెండు కంక్లూజన్ ఉంటాయి, లేదా ఒకే స్టేట్మెంట్ రెండు స్టేట్మెంట్ ఉంటాయి అన్నమాట. అవి మీకు. సో ఫస్ట్ ఇది ఏంటి మీకు తెలిసింది, ఒకటి సమ్ ఏఆర్ బి, బట్ అది ఏమన్నాడు, ఓన్లీ అన్నాడు. ఓన్లీ అంటే ఏంటి, కేవలం కొన్ని ఏలు మాత్రమే బి, అంటే పర్టికులర్గా చెప్పాడు అనమాట, అంటే గట్టిగా చెప్పాడు, కొన్ని ఏ మాత్రమే బి, మిగతావి మాత్రం కాదు. అంటే దీంట్లో ఇంకోటి కూడా వస్తుంది, అంటే మిగతా ఏ సమ్ ఉన్నది కదా, ఏలోని సమ్ ఉన్నది కదా, ఇది సమ్ము, ఈ పాటు, ఈ పాట అన్నది బికి సంబంధం లేదు. అంటే ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే మీకు సమ్ ఏఆర్ నాట్ బి అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏంటి, రెండు స్టేట్మెంట్, ఒకే స్టేట్మెంట్లోని రెండు స్టేట్మెంట్లు, ఏది ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి అంటే సమ్ ఏఆర్ బి అండ్ అలాగే సమ్ ఏఆర్ నాట్ బి, రెండు కూడా రైట్ అవుతాయి అనమాట. సో ఫ్రెండ్స్ అర్థమైందా, ఇది రెండు కూడా రైట్ అవుతాయి. ఓన్లీ ఏ ఫ్యూ ఆర్ ఏ బి అన్నాడంటే సమ్ ఏఆర్బి కూడా రైటే, అలాగే సమ్ ఏఆర్బి సమ్ ఏఆర్ నాట్ బి కూడా రైట్, అంటే కొన్ని ఏలు మాత్రమే బి, కొన్ని ఏలు బి మాత్రం కాదు, రెండు కూడా రైట్ అవుతాయి. సో ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొన్ని టిక్స్ ఉంటాయి, అవి చెప్తాను చూడండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్నే నేను కొన్ని పాజిబిలిటీ కండిషన్స్ మీకు చెప్తా, అర్థమైందా? ఇప్పుడు ఈ ప్లేస్లోని మీకు నేను అడేమన్నాడు, ఓన్లీ ఏ ఫ్యూ, ఒక నిమిషం మొత్తం అన్ని చరిపేసి మనం చేద్దాము, ఎందుకంటే ఇది మీకు అర్థమైపోతే మీకు సిలాక్స్ అన్నది ఈజీ అనమాట, కేక్ వాక్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్, సారీ, ఏ స్మాల్ వేసుకుందాం, ఏఆర్ బి. సో దీన్ని మీరు ఏమని చేస్తారు చూడండి, సమ్ ఏఆర్ బి, సమ్ ఏఆర్ బి, ఓకే, సమ్ ఏఆర్ బి, అలాగే మళ్ళీ సమ్ ఏఆర్ నాట్ బి. సో రెండు కూడా వచ్చాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు కంక్లూజన్ ఒక కంక్లూజన్ ఇచ్చి మీకు ఏమడుగుతాడంటే, సమ్ ఏఆర్
నాట్ బి అన్నాడంటే మీరు ఏం చేస్తారు, ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాడు ఓన్లీ ఎఫ్ యూఆర్ బి అన్నాడు. అంటే అందులో ఇందులో మనకి ఏంటున్నాయి, ఒకటి సమ్ కూడా, సమ్ ఏఆర్ బి కూడా రైటే, సమ్ ఏఆర్ నాట్ బి కూడా రైటే. ఈ రెండు మీరు గుర్తుంచుకోవాలి. రెండోది, రెండో కంక్లూజన్ చూడండి, రెండో కంక్లూజన్ ఆల్ ఏఆర్ బి ఈజ్ ఏ పాజిబిలిటీ. ఓకే, పాజిబిలిటీ, ఆల్ ఏఆర్ బి ఈజ్ ఏ పాజిబిలిటీ అంటున్నాడు. మీరు చూడండి, మీకు ఇప్పుడే చెప్పాను, ఓన్లీ ఎఫ్ యూఆర్ ఏ అంటే రెండు స్టేట్మెంట్, ఒకటి సమ్ ఏఆర్ బి, రెండోది సమ్ ఏఆర్ నాట్ బి. అంటే కొన్ని ఏలు బి కాదు తప్పకుండా, అది కరెక్ట్ డెఫినెట్ స్టేట్మెంట్, అర్థమైందా, డెఫినెట్ కంక్లూజన్. ఎప్పుడైతే కొన్ని ఏఆర్ బి కాదో మీకు ఆల్ ఏఆర్ బి పాజిబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉండదు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. మీరు ఇదే మీరు తెలుసుకోవాలి, అర్థమైందా. సేమ్ అలాగే నేను ఏం చేస్తానంటే ఆల్ ఏ కెన్ నెవర్ బి బి. చూడండి ఏమన్నాడు, ఆల్ ఏ కెన్ నెవర్ బి బి అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్ ఏ కెన్ నెవర్ బి, ఎప్పుడైతే కెన్ నెవర్ బి అనుకుంటే ఆల్ ఏ ఆర్ నాట్ బి అని కూడా మీరు అనుకోవచ్చు. కెన్ నెవర్ బి అంటే ఎప్పటికీ కావు, ఆల్ ఏ కెన్ నెవర్ బి బి రైటే. ఎందుకంటే చూడండి, సమ్ ఏఆర్ బి అన్నది రైటే, అలాగే సమ్ ఏఆర్ నాట్ బి అన్నది కూడా రైటే. అంటే కొన్ని ఆల్రెడీ కొన్ని ఏలు బి కావని కూడా చెప్తుంది స్టేట్మెంట్ లో. అలాంటప్పుడు ఆల్ ఏ కెన్ ఎవర్ బి బి అన్నది కూడా రైట్ అవుతుంది. అంటే మొత్తం ఏలు బి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఎందుకంటే కొన్ని ఏలు బి అవ్వలేదు అనమాట. సో అలాంటప్పుడు ఇది కూడా రైట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. అర్థమైంది ఫ్రెండ్స్, ఏ టైట్ రౌట్ అయితే ఏ టైట్ రౌట్ అవుతుంది. సో ఇంకోటి చాలా కన్ఫ్యూజింగ్ మీ స్టేట్మెంట్ ఏంటంటే, ఇక్కడ ఒకవేళ ఆల్ బి ఆర్ ఏ ఈజ్ పాజిబిలిటీ అని ఇచ్చాడు అనుకోండి, ఆల్ బిఏఆర్ పాజిబిలిటీ ఇచ్చాడు అనుకోండి, గుర్తుంచుకోండి ఇక్కడ ఏం చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్ బి అన్నాడు. అంటే ఫస్ట్ ఏ వచ్చింది, సెకండ్ బి వచ్చింది, అవునా. సో అలాంటప్పుడు వీడు ఆల్ బి కెన్ బి ఏ లేదా ఆల్ బి ఆర్ ఏ పాజిబిలిటీ అని అడిగాడు అనుకోండి, అంటే సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్. అంటే బేసికల్ ఇక్కడ ఏంటండి, నేను ఇదే డయాగ్రామ్ని, ఓకే నేను ఇదే డయాగ్రామ్ని వేసుకుంటా. ఏమైనా ప్రాబ్లం ఉన్నదా, ఇక్కడ నాకు సమ్ ఏఆర్ బి కూడా వస్తుంది, అవునా కదా, అండ్ సమ్ ఏఆర్ నాట్ బి, ఈ పర్సన్ సమ్ ఏఆర్ నాట్ బి కూడా వస్తుంది, అండ్ అలాగే ఆల్ బి ఏజ్ పాజిబిలిటీ కూడా వస్తుంది, అవునా. అంటే ఫ్రెండ్స్ ఇది రైట్ అవుతుంది అనమాట, రాంగ్ అవుతుంది. మీరు అనొచ్చు ఏంటి, ఆల్ ఏఆర్ బి కెన్ ఆల్ ఏఆర్ బి ఇజ్ ఏ పాజిబిలిటీ రాంగ్ అయింది కదా, సో ఆల్ బిఆర్ ఏపి పాజిబిలిటీ కూడా రాంగ్ అవ్వలేదు. నో 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 నో, రెండింటిని చూడండి. ఎందుకంటే సబ్జెక్ట్ టు ప్రెడికేట్, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఏ, ఇక్కడ ప్రెడికేట్ ఏంటి బి. సో సబ్జెక్ట్ టు ప్రెడికేట్ లోని ఆల్ అనేది పాజిబిలిటీ కాదు, బట్ ప్రెడికేట్ సబ్జెక్ట్ టు ఆల్ అనేది పాజిబిలిటీ అవుతుంది, ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఓన్లీ ఏ ఫ్యూ ఆర్ బి అంటే సమ్ ఏఆర్ బి కరెక్ట్, సమ్ ఏఆర్ నాట్ బి కూడా కరెక్టే, ఆల్ ఏఆర్ బి పాజిబిలిటీ రాంగ్ తప్పు అవుతుంది, ఎందుకంటే మొత్తం ఏ అనేది తప్పకుండా. కానీ ఆల్ బిఆర్ ఏ అనేది పాజిబిలిటీ రైట్ అవుతుంది, పాజిబిలిటీ పాజిబిలిటీ రైట్ అవుతుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా. మీరు ఇక్కడ వరకు వీడియో చూసుంటే మీరు తప్పకుండా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే మీరు ప్రాబ్లమ్స్ చేయగలరు ఫ్రెండ్స్, అర్థమైందా. సో ఐ హోప్ మీకు ఓన్లీ అంటే ఏంటి, ఓన్లీ ఏ ఫ్యూ అంటే ఏంటి అనేది మీకు తెలిసిపోయింది అనుకుంటాను. రెండు డబల్ కంక్లూజన్ స్టేట్మెంట్స్, ఓన్లీ అంటే ఆల్ బిఆర్ ఏ అవుతుంది అండ్ బి అనేది దానికి దేనికి సంబంధం ఉండదు అంటుంది, అలాగే ఓన్లీ ఏ ఫ్యూ అంటే సమ్ ఏఆర్ బి అనేది రైట్ అవుతుంది, సమ్ ఏఆర్ నాట్ బి అనేది కూడా రైట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ ఏఆర్ బి అంటే ఏంటి, ఓన్లీ ఏఆర్ బి అంటే ఏం చేస్తాను నేను, ఆల్ బిఆర్ ఏ డయాగ్రామ్ వేసుకుంటాను. సో నేను ఏం చేస్తాను, ఆల్ బి ఆర్ ఏ, నేను ఆల్ బిఆర్ వేసుకున్నా. బట్ ఇక్కడ మీరు ఒక నోట్ డౌన్ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి, ఏంటి బికి బి తోటి నాకు బి తోటి రిలేషను దేనికి ఉండదు అన్నమాట, బి తోటి ఇంక దేనికి ఉండదు, ఓన్లీ ఏ తోటే ఉంటుంది రిలేషను, అర్థమైందా, బితో ఇంక దేనికి రిలేషన్ ఉండదు. ఇది మీరు రాసేసుకోండి అంతే, ఎందుకంటే చాలా మంది వెన్ డయాగ్రామ్ వేసిన తర్వాత మర్చిపోతారు, అయ్యో ఇది ఓన్లీ కాదు బి అనేసి చెప్పేసి, అర్థమైందా. అందుకే మర్చిపోకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే నోట్ డౌన్ చేసేసుకోండి, ఆల్ బిఆర్ ఏ కరెక్ట్ అవుతుంది బట్ బి తోటి ఇంక దేనికి సంబంధం లేదని తీసుకోవాలి, అర్థమైందా. లేదా మీ డయాగ్రామ్ లోనే ఇక్కడ ఎలా పెట్టుకుని దీంతో దేనికి సంబంధం లేదని పెట్టుకోండి, నో రిలేషన్, నో రిలేషన్ అని రాసుకోండి. బట్ దాంతో పాటు మీరు నోట్ చేసుకుంటే మంచిది, సమ్ ఏఆర్ సి అన్నాడు. సో సమ్ కొన్ని ఏలు సి అనమాట, సో సమ్ ఏఆర్ సి నేను ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, సమ్ సిఆర్ డి అంటే కొన్ని సిలు డి అనమాట. సో మనకేంటి వెన్ డయాగ్రామ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, సమ్ బిఆర్ నాట్ సి అన్నాడు. చూడండి
సమ్ బి ఆర్ నాట్ సి. నార్మల్ గా ఇక్కడ చూసుకుంటే మీరు నార్మల్ గా వెన్ డయాగ్రామ్ లో మీరు చూసుకుంటే B కి సమ్ ఏంటి సి కదా, సమ్ బి ఆర్ నాట్ సి అన్నాడు. సో అంటే ఆల్ బి ఈజ్ ఏ, అంటే ఆల్ బి సి పాసిబిలిటీయా, పాసిబిలిటీ అవుతుంది అని చెప్పేసి దీన్ని రాంగ్ పెట్టేస్తారు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే వాడు ఏమన్నాడు, ఓన్లీ ఏఆర్ బి అన్నాడు. అవునా? మీరు ఇక్కడ చాలా మంది ఇలా తప్పు చేసేస్తారన్నమాట, ఇది రాంగ్ పెట్టుకుని వెళ్ళిపోతారు. బట్ ఇది రాంగ్ అవ్వదు, ఎందుకంటే ఇది రాంగ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు ఆల్ ఏఆర్ బి అన్నాడు. అంటే ఏంటి, ఆల్ బిఆర్ఏ అన్నది కరెక్ట్ అవుతుంది. అలాగే బి తోటి దేనికి రిలేషన్ ఉండదు, బి తోటి దేనికి రిలేషన్ ఉండదు, అదే చెప్తున్నాడు చూడు. సమ్ బిఆర్ నాట్ సి, ఆల్ బిఆర్ సి కాదు కాదు, నో బి సి అన్న ఒకటే, సమ్ బిఆర్ నాట్ సి అన్న ఒకటే అర్థం అవుతుంది. అంటే ఒకటే అర్థం అంటే రైట్ అవుతుంది. సో ఇక్కడ మీకు సమ్ బిఆర్ నాట్ సి అనేది రైట్ అవుతుంది అన్నమాట, అంటే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమైందా ఎందుకు కరెక్ట్ అయింది? మనకి బి తోటి, బి డజ్ నాట్ ఓకే డజ్ నాట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ సి అండ్ డి. ఎందుకంటే సి అండ్ డి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ సి తోటి డి తోటి ఏ రిలేషన్ లేదు. ఎప్పుడైతే ఏ రిలేషన్ లేదో మీకు నో బిసి అన్నా రైట్ అవుతుంది, నో సమ్ సి సమ్ బిఆర్ నాట్ సి అన్నా రైట్ అవుతుంది. సో ఇది రౌండ్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ కంక్లూజన్ నో డిఆర్ బి, నో డిఆర్ బి ఇప్పుడే చెప్పాను, బి తోటి సి కానీ డి కానీ ఏ సంబంధం లేదు. ఎప్పుడైతే ఏ సంబంధం లేదు ఇది కూడా రైట్ అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమైందా? అర్థమైంది కదా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకు ఇవి రైట్ అయ్యాయో, ఎందుకంటే మనకి ఆల్రెడీ మన కంక్లూజన్ తెలుసు, బి తోటి సికి కానీ డి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడైతే ఎలాంటి సంబంధం లేదో సమ్ బిఆర్ సి బి సమ్ బిఆర్ నాట్ సి అన్నది రైట్ అవుతుంది, అలాగే సమ్ బిఆర్ నాట్ డి అన్నది రైట్ అవుతుంది, అలాగే నో బి నో బిఈస్ డి అన్నది రైట్ అవుతుంది, నో బిఈస్ సి అన్నది కూడా రైట్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకంటే కేవలం బి ఏకే సంబంధంగా ఉంటుంది, అంతే తప్ప దేనికి సంబంధం లేదు. ఇది పర్టికులర్ గా మనకి స్టేట్మెంట్ తెలిసింది, దేనివల్ల ఓన్లీ ఏఆర్ బి అని వాళ్ళ. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటి, ఆల్ ఏఆర్ డి ఇజ్ ఏ పాజిబిలిటీ. చూడండి, ఆల్ ఏఆర్ డి ఇజ్ ఏ పాజిబిలిటీ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటాడు అంటే, మొత్తం ఇక్కడ నేను ఇది అరేజ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మీకు వేసి చూపించాలి అది. ఇది మీకు అర్థమైంది కదా, ఇది రాసుకున్నారు కదా. ఆల్ ఏఆర్ డి ఇజ్ ఏ పాజిబిలిటీ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆల్ ఏ అంటే మొత్తం ఈ ఏని నేను బేసికల్గా డి ఎక్కడ ఉంది కదా, ఈ డి అనేది ఇక్కడ ఉంది, ఈ ఏ మొత్తాన్ని నేను ఇందులోకి తీసుకొచ్చేస్తే బి కూడా వచ్చేస్తుంది కదా, బి కూడా వచ్చేస్తుంది. బి వచ్చేస్తే మన స్టేట్మెంట్ రాంగ్ అయిపోద్ది, ఎందుకంటే బి తోటి ఓకే సి కానీ డి కానీ ఏ సంబంధం లేదు. అలాంటప్పుడు బి లోనకి వచ్చేస్తుంది, బి లోనకి వచ్చేస్తే అదేమవుతుంది, పాజిబిలిటీ అనేది కాదు. ఎందుకంటే మొత్తం ఏ తీసుకొచ్చామనుకోండి బి కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఆల్ బిఆర్ ఏ కదా. బి వచ్చింది అనుకోండి స్టేట్మెంట్ రాంగ్ అయిపోద్ది, ఎప్పుడైతే స్టేట్మెంట్ రాంగ్ అయిందో ఇది రాంగ్ అయిపోద్ది. సో ఆల్ ఏఆర్ డి ఏజ్ పాజిబిలిటీ అనేది తప్పు అవుతుంది మేడం. సేమ్ అలాగే చూడండి, ఆల్ బిఆర్ సి ఏజ్ పాజిబిలిటీ అంట, బి అన్నది సికి పాజిబిలిటీ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే బికి సి అండ్ డికి రెండింటికి సంబంధం లేదు. సో ఇది కూడా మనకి తప్పు అయిపోతుంది, పాజిబిలిటీ అవ్వదు. సేమ్ అలాగే సమ్ సిఆర్ బి ఏజ్ పాజిబిలిటీ అంట, కొన్ని సీలు బి పాజిబిలిటీ అవుతుంది అంటున్నాడు. ఎలాగవుతుంది, బికి సికి సంబంధం లేదు. సో ఇది కూడా మీకు రాంగ్ అయిపోద్ది, పాజిబిలిటీ అయినా సరే రాంగ్ అవుతుంది, ఎందుకంటే రెండిట్లో మనకి డెఫినెట్ గా మనకి కంక్లూజన్ తెలుసు, బికి సికి సంబంధం లేదు, బికి డికి సంబంధం లేదు, డికి బికి సంబంధం లేదు, సికి బికి సంబంధం లేదు. అలాంటప్పుడు ఏ పాజిబిలిటీ అయినా సరే మనకి రాంగే అవుతుంది, ఎందుకంటే మనకి డెఫినెట్ పాజిబిలిటీ కండిషన్ మనకు తెలుసు. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అది, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ వన్ అండ్ టూ ఫాలోస్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఒకటి రెండు అనేది రైట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లము ఓన్లీ ఎఫ్ యూ ఏఆర్ బి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనకు ఓన్లీ ఎఫ్ యూ ఏఆర్ బి అంటే ఫస్ట్ది సమ్ ఏఆర్ బి అనేది రైట్ అవుతుంది, అలాగే సమ్ ఏఆర్ నాట్ బి కూడా వేసుకోలేదు. సో మీరు బేసికల్గా మీరు ఏం చేస్తారు, ఓన్లీ ఎఫ్ యూ ఏఆర్ బి అంటే సమ్ ఏఆర్ బి వేసుకోండి, అలాగే కొన్ని బిలు కొన్ని సమ్ ఏఆర్ నాట్ బి కూడా వేసుకోలేదు. సో రెండు స్టేట్మెంట్లు వస్తాయి. సెకండ్ ఏమంటాడు, సమ్ బిఆర్ సి అన్నాడు, అంటే కొన్ని బీలు సీలు అనమాట. సో కొన్ని బీలు సి వేస్తాడు. తర్వాత ఏమన్నాడు, ఆల్ ఏఆర్ డి అంటాడు, అంటే మొత్తం ఏ మొత్తం ఏఆర్ డి అనమాట, అంటే డి అన్నది ఇక్కడ ఉంటుంది. అర్థమైంది కదా, అంటే మొత్తం ఏలు డీలు అయ్యాయి. సో ఇప్పుడు చూడండి కంక్లూజన్ చూద్దామా, ఇప్పుడు మనం ఎన్ డయాగ్రామ్ వేసుకుని కంక్లూజన్ చూద్దాం. చూడండి, సమ్ బిఆర్ ఏ ఏమన్నాడు, సమ్ బిఆర్ ఏ ఎస్, ఎందుకంటే చూడండి సమ్ బిఆర్ ఏ ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు ఓన్లీ ఎఫ్ యూ ఏఆర్ బి అంటే
సమ్ ఏఆర్బి అయినప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బిఆర్ ఏ కూడా రైట్ అవుతుంది. సో సమ్ బిఆర్ ఏ అనేది రైట్ అవుతుంది. అలాగే సమ్ డిఆర్బి ఎస్ చూడండి, డి అనేది ఇక్కడ ఉంది, అలాగే ఈ పోర్షన్ అంతా డి. సో సమ్ డిఆర్బి కూడా మీకు రైట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, వెన్ డయాగ్రామ్ మీరు చూసుకుంటూ వెళ్ళాలి. మీకు సమ్ బిఆర్ఏ కూడా రైట్ అవుతుంది, సమ్ డిఆర్బి కూడా రైట్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, ఆల్ ఏఆర్బి పాజిబిలిటీ అంటాడు. మొత్తం ఏఆర్బి పాజిబిలిటీ అంటాడు. చూడండి ఇప్పుడే మీకు చెప్పాను, ఎప్పుడైతే ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి ఇచ్చినప్పుడు సమ్ ఏఆర్బి అనేది, సమ్ ఏఆర్బి అనేది రైట్ అవుతుంది, సమ్ ఏఆర్ నాట్ బి కూడా రైట్ అవుతుంది, బట్ ఆల్ ఏఆర్బి అనేది రాంగ్ అవుతుంది. అది పాజిబిలిటీ ఏమనేది డెఫినెట్ ఏమండి, తప్పకుండా రాంగ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఏలు బి ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక్కడ చూడండి మన ఇది ఉంది కదా, కొన్ని ఏలు బి ఎట్టి పరిస్థితుల్లో కాదు, అవునా కదా. అలాంటప్పుడు ఆల్ ఏఆర్బి పాజిబిలిటీ అవుతుంది కదా, అవ్వదు కదా. సో అప్పుడు మనం ఇది రాంగ్ పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్ ఏమైంది? ఎందుకైందంటే తప్పకుండా కొన్ని ఏలు బి కాదనమాట. ఎప్పుడైతే తప్పకుండా కొన్ని ఏలు బి కాదో మనకు మొత్తం ఏలు బి అయ్యే ప్రసక్తే లేదు. సో దాన్ని మనం రాంగ్ పెట్టుకోవాలి. సో తర్వాత ఏంటి, ఆల్ డిఆర్బి ఏజ్ పాజిబిలిటీ అంటాడు. అంటే మొత్తం డీలు బి పాజిబిలిటీ అవుతుందా? అంటే ఈ మొత్తం డి అన్నది ఇందులోకి వెళ్ళిపోద్దా, బిలోకి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఎందుకంటే అలాగే వెళ్తే మీకు ఏ కూడా లోనికి వచ్చింది. ఎప్పుడైతే ఏ లోనికి వచ్చిందో మనకు ఆల్రెడీ తెలుసు, సమ్ ఏఆర్ నాట్ బి. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుందో ఇలా చేస్తున్న ఇది కూడా రాంగ్ అయిపోద్ది. సో ఆల్ డిఆర్బి పాజిబిలిటీ కూడా రాంగ్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఆల్ బిఆర్ఏ ఇస్ పాజిబిలిటీ. మీకు ఆల్రెడీ చెప్పా చూడండి, ఓన్లీ ఫ్యూలోని మీకు ఆల్ ఏఆర్బి అనేది పాజిబిలిటీ అవుతుంది, పాజిబిలిటీ అనేది రాంగ్ అవుతుంది. బట్ ఆల్ బిఆర్ఏ అనేది పాజిబిలిటీ రైట్ అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ప్రెడికేట్. ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఓన్లీ ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి ఇది సబ్జెక్టు, ఇది ప్రెడికేట్. ఆల్ ఏఆర్బి అన్నది పాజిబిలిటీ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే సబ్జెక్టు ప్రెడికేట్ సమానంగా వచ్చింది. బట్ ప్రెడికేట్ అంటే ఏంటి, ఇక్కడ బి ఆల్ బి అంటే మొత్తం బి ఇందులోకి వెళ్ళిపోవచ్చు, అవునా కదా. మొత్తం బి ఇందులోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా మన స్టేట్మెంట్ సమ్ ఏఆర్బి రైట్ అవుతుంది, సమ్ ఏఆర్ నాట్ బి కూడా రైట్ అవుతుంది, అలాగే ఆల్ ఏఆర్ నాట్ బి పాజిబిలిటీ రాంగ్ కూడా అవుతుంది, అవునా. అది మూడు కూడా కాకుండా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఆల్ బిఆర్ఏ పాజిబిలిటీ అనేది రైట్ అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నో ప్యూన్ ఈజ్ స్టూడెంట్. చూడండి, నో ప్యూన్ ఈజ్ స్టూడెంట్ అంటే ప్యూన్కి స్టూడెంట్కి సంబంధం లేదు. సో నేను ప్యూన్ ఇక్కడ ప్యూన్ని పిఈఓఎన్ అని వేసుకుంటాను, స్టూడెంట్ని ఎస్ అని వేసుకుంటాను. సో రెండింటికి సంబంధం లేదు అంటే క్రాస్ పెట్టేసుకుంటాను. అర్థమైంది కదా. తర్వాత ఓన్లీ ఎ ఫ్యూ స్టూడెంట్ ఈజ్ ఎ టీచర్. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఎ ఫ్యూ స్టూడెంట్ అంటే ఫస్ట్ ఏమవుతుంది, సమ్ స్టూడెంట్ ఆర్ టీచర్ అండ్ సమ్ స్టూడెంట్ ఆర్ నాట్ టీచర్. సో ఇప్పుడు ఏం చేస్తామో, నేను ఏం చేస్తాను, సమ్ స్టూడెంట్ ఆర్ టీచర్ వేస్తాను, అలాగే మళ్ళీ సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ టీచర్. సో ఇది కూడా మనకు వస్తుంది. నెక్స్ట్ అంటే ఆల్ టీచర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. సో మొత్తం టీచర్స్ ఒక్క నిమిషం, మొత్తం టీచర్స్ ప్రిన్సిపల్ అని ఉంటారు. సో ప్రిన్సిపల్ని పి అని పెట్టుకుంటాను. సో ఇప్పుడు చూడండి, మీకు వెన్ డయాగ్రామ్ వస్తుంది. వెన్ డయాగ్రామ్ ఎప్పుడు వస్తుందో మీరు కంక్లూజన్లోకి వెళ్ళండి. ఆల్ ప్యూన్ బీయింగ్ ప్రిన్సిపల్ ఈజ్ ఎ పాజిబిలిటీ అంటే ఏమన్నాడు, మొత్తం ప్యూన్స్ ప్రిన్సిపల్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఎస్, దీనికి ఏ సంబంధం లేదు. అండ్ రెండిట్లో మధ్యలోని ఎలాంటి ఓన్లీ ఫ్యూ స్టేట్మెంట్ కూడా లేదు. అంటే ఈ ప్యూన్ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే, ఈ ప్యూన్ మొత్తాన్ని నేను ఇందులోకి ప్రిన్సిపల్లోకి తీసుకొచ్చి ఈ రెండిట్లకి, ఓకే సారీ, దీనికి స్టూడెంట్కి సంబంధం లేదని చెప్తాను. సో ఇది మనకి, నాకు ఇది రైట్ అవుతుంది కదా. సో మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. అర్థమైంది ఫ్రెండ్స్? ఎందుకంటే ప్యూన్కి ప్రిన్సిపల్కి ఏ సంబంధం లేదు. ఆ ప్యూన్ మొత్తం నేను ప్రిన్సిపల్లోకి తీసుకురాగలను, లేదా ప్రిన్సిపల్ దూరంగా పెట్టగలను, లేదా కొన్ని ప్రిన్సిపల్ కొన్ని ప్యూన్ కూడా చేయగలను. మూడు కండిషన్లో అవుతాయి పాజిబిలిటీ. సో నాకు ఈ పాజిబిలిటీ రైట్ అయింది. నెక్స్ట్ అండి, ఆ స్టూడెంట్ బీయింగ్ టీచర్ ఇచ్చే పాజిబిలిటీ అంట. చూడండి ఒక్క నిమిషం, ఇది అరేజ్ చేద్దాము, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇది కాదు కదా మన డయాగ్రామ్, ఇది మన బేసిక్ డయాగ్రామ్. సో ఇందులో ఏమంటాడు, ఆ స్టూడెంట్ బీయింగ్ టీచర్ ఈజ్ ఏ పాజిబిలిటీ అంటాడు. చూడండి బేసికల్ మనకి ఏంటి, ఎప్పుడైతే మనకి ఓన్లీ ఏ ఫ్యూ స్టూడెంట్ ఆర్ టీచర్ అని ఇచ్చాడు, అలాంటప్పుడు ఆ స్టూడెంట్ బీయింగ్ టీచర్ ఈజ్ ఏ పాజిబిలిటీ అవుతుంది? అవ్వదు. ఎందుకంటే సమ్ స్టూడెంట్స్ ఆర్ టీచర్ ఈజ్ రైట్, నాట్ టీచర్ ఈజ్ కూడా రైటే. సమ్ స్టూడెంట్స్ ఆర్ టీచర్, చూడండి ఇక్కడ రాశాను ఆల్రెడీ, ఇది కూడా రైటే. సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ టీచర్ కూడా రైటే. అలాంటప్పుడు ఆల్ స్టూడెంట్స్ బీయింగ్ టీచర్ అయితే పాసిబిలిటీ రైట్ అవుతుందా? రైట్ అవుతుంది. సో ఇది రాంగ్ అయిపోద్ది. సో మీకేంటి, ఓన్లీ వన్ కంక్లూజనే ఫాలో అవుతుంది అనమాట. ఓన్లీ వన్ కంక్లూజన్ ఫాలోస్. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నా.
సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓన్లీ ఎ ఫ్యూ బెంచెస్ ఆర్ డెల్టాస్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, సమ్ బెంచెస్ ఆర్ డెల్టాస్, సమ్ బెంచెస్ ఆర్ నాట్ డెల్టాస్, ఈ రెండు వేసుకోండి. సో నేను ఏం చేస్తాను ఇక్కడ, సమ్ బెంచెస్ ఆర్ డెల్టాస్, బెంచెస్ బి అనుకుందాం, డెల్టాస్ డి అనుకుందాం, అండ్ సమ్ బెంచెస్ ఆర్ నాట్ డెల్టాస్, అర్థమైందా? ఈ రెండు వేసు. ఓన్లీ ఫ్యూ డెల్టాస్ ఆర్ రివర్, సేమ్ మళ్ళీ ఇలాగే, ఓన్లీ ఫ్యూ డెల్టాస్ అంటే సమ్ డెల్టా ఆర్ రివరు, సమ్ డెల్టా ఆర్ నాట్ రివరు. సో ఇది ఎక్కడ కూడా, సో బేసికల్గా నేను ఎక్కడ వేస్తాను, మళ్ళీ డెల్టాకి రివర్కి సమ్ సమ్ పెడతాను, ఓకే. అలాగే మళ్ళీ ఈ రెండింటికి డెల్టాకి అండ్ రివర్కి నో అని పెడతాను. చాలా మంచి ప్రాబ్లం ఫ్రెండ్స్ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నో రివర్ ఈజ్ ఏ వేవ్ అంటే రివర్కి వేవ్కి ఏ సంబంధం లేదు. సో నేను రెండింటిలోనే వేసుకుంటాను. సో ఫ్రెండ్స్ మనకు బేసిక్ డయాగ్రమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి కంక్లూజన్ చూడండి, ఆల్ డెల్టా కెన్ నెవర్ బి వేవ్ అంటున్నాడు. ఆల్ డెల్టా కెన్ నెవర్ బి వేవ్ అంటున్నాడు అంటే ఈ డెల్టా ఉంది కదా, డెల్టా ఎక్కడ ఉంది, డెల్టా ఇక్కడ ఉంది, వేవ్ ఇక్కడ ఉంది, కెన్ నెవర్ బి వేవ్ అంటున్నాడు. అవును, ఎందుకంటే చూడండి సమ్ డెల్టా ఆర్, చూడండి సమ్ డెల్టా ఆర్ ఇక్కడ మనకి ఏం తెలుసు, సమ్ డెల్టా ఆర్ రివర్ అన్నది రైట్ అవుతుంది. అండ్ ఆల్ మొత్తం ఈ డెల్టా మొత్తాన్ని నేను ఇక్కడ కానీ తీసుకొస్తే, ఆల్ డెల్టా మొత్తాన్ని ఇక్కడ కానీ తీసుకొస్తే దీంతో పాటు సమ్ రివర్ కూడా వచ్చేస్తుంది. అవునా, దీంతో పాటు సమ్ రివర్ కూడా వచ్చేస్తుంది. కానీ రివర్కి చూడండి, రివర్కి వేవ్కి సంబంధం లేదు, రివర్కి వేవ్కి సంబంధం లేదు. అలాంటప్పుడు ఇది అవ్వదు కదా. సో ఎప్పుడైతే అవ్వదో వాడు ఏమన్నాడు, కెన్ నెవర్ బి అన్నాడు, అంటే ఎప్పటికి కాదు, ఎస్ కాదు కాబట్టి ఇది రైట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే కొన్ని డెల్టాలు రివర్ అన్నది రైట్ అవుతుంది. అర్థమైందా? అలాంటప్పుడు డెల్టాకి వేవ్కి మొత్తం డెల్టాలు వేవ్లోకి వెళ్ళే ఛాన్సే ఉండదు కదా, ఎందుకంటే రివర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే రివర్ వచ్చేసిందో అది రావడం. సో అలాంటప్పుడు ఇటు కెన్ నెవర్ బి అన్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో డెల్టా అనేది వేవ్ అవ్వదు, మొత్తం డెల్టాలు అనేది వేవ్ అవ్వదు అన్నాడు. సో అలాంటప్పుడు ఇది మనకి రైట్ అవుతుంది అన్నమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, బాగా అర్థం చేసుకోండి. ఇది కానీ మీరు అర్థం చేసుకుంటే సిలాక్స్లో 5కి 5 మార్కులు మీ చేతిలోనే ఉంటాయి, ఎందుకంటే ఇదే కొద్ది టఫెస్ట్ పార్ట్. ఓన్లీ ఓన్లీ ఇఫ్ యూ కెన్ నెవర్ బి, అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటి, నో రివర్ ఇస్ బీచెస్. రివర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది. బీచెస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనకి రివర్కి బీచెస్కి రిలేషను ఎక్కడే ఇవ్వలేదు. చూడండి ఓన్లీ బీచెస్ ఆర్ డెల్టాస్ అన్నాడు, ఓన్లీ డెల్టాస్ ఆర్ రివర్స్ అన్నాడు, ఓన్లీ ఫ్యూ. బట్ ఎక్కడ ఓన్లీ రివర్ ఫీజిబుల్. సో నో రివర్ ఈజ్ ఏ బీచెస్ అనే ఛాన్సెస్ ఇక్కడ ఉంది. నేను ఏం చేస్తాను, ఈ బీచెస్ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే ఈ బీచెస్నే నేను ఇలా వేసుకుంటా. సో సమ్ రివర్ సమ్ బీచెస్ సమ్ రివర్ ఈజ్ ఏ బీచ్ పాసిబిలిటీ అవుతుందా? ఎప్పుడే సమ్ రివర్ సారీ ఇక్కడ రాస్తాను, సమ్ రివర్ ఆర్ బీచెస్ పాసిబిలిటీ ఎప్పుడైతే రైట్ అయిందో, నో రివర్ ఈజ్ బీచెస్ అనేది రాంగ్ అయిపోద్ది. అవును కదా, మీకు ఆల్రెడీ ఎందుకంటే పార్ట్ 4 వీడియోలో చూడండి సిలాబ్స్లోని, సమ్ నెవర్ అంటే నోకి ఆల్కి ఎలా చేయాలి అండ్ సమ్ నాటు నోని ఎలా చేయాలి అని చెప్పేసి అందులో చెప్పాను. ఇక్కడ మళ్ళీ అన్నింటిలో చెప్పుకుని కూర్చోలేము. సో ఇదేమవుతుంది మనకి, ఇది రాంగ్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది ఆన్సర్, ఓన్లీ వన్ ఫాలోస్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి చూడండి, ఇది ఇంకా మంచి ప్రాబ్లము, ఎందుకంటే అన్ని ఓన్లీ ఫ్యూలే. చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ పింక్ ఆర్ ఎల్లో అంటున్నాడు, అంటే నేను ఏం చేస్తాను, సమ్ పింక్ ఆర్ ఎల్లో, నేను మళ్ళీ మాటమాటికి రాయట్లేదు ఫ్రెండ్స్, సమ్ పింక్ ఆర్ ఎల్లో, అలాగే సమ్ పింక్ ఆర్ నాట్ ఎల్లో, రెండు అయిపోయింది. అలాగే ఓన్లీ ఏ ఫ్యూ ఎల్లో ఆర్ రెడ్, అంటే సమ్ ఎల్లో ఆర్ రెడ్ అండ్ అలాగే సమ్ ఎల్లో ఆర్ నాట్ రెడ్. అర్థమైందా? మళ్ళీ ఓన్లీ ఏ ఫ్యూ రెడ్ ఆర్ వైట్ అంట, అంటే సమ్ రెడ్ ఆర్ వైట్ అండ్ అలాగే సమ్ రెడ్ ఆర్ నాట్ వైట్. చూడండి మనకు వచ్చింది కదా, వెన్ డయాగ్రమ్ వచ్చిందా, అంటే ఏంటి, కొన్ని పింకులు ఎల్లో, కొన్ని పింకులు ఎల్లో కాదు, మళ్ళీ అలాగే కొన్ని ఎల్లోలు రెడ్ కొన్ని ఎల్లోలు రెడ్ కాదు అండ్ అలాగే కొన్ని రెడ్లు వైట్ అండ్ అలాగే కొన్ని రెడ్లు కూడా వైట్ కాదు. ఆ మూడు అంటే మొత్తం 6 స్టేట్మెంట్లు, ఒక్క 3 స్టేట్మెంట్లో 6 స్టేట్మెంట్లు ఉన్నాయి. అర్థమైందా ఫ్రెండ్స్? 3 స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఎన్ని స్టేట్మెంట్లు వచ్చాయి కదా, 6 స్టేట్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, సమ్ వైట్ ఆర్ పింక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. అన్నిటికల్లా మనం ఎందుకు చేయాలి, రిలేషన్షిప్ రెండింటిలోనే ఎగ్జాక్ట్గా ఉన్నదిలే చూడాలి. పింక్ ఎక్కడ ఉంది, పింక్ ఎక్కడ ఉంది, సమ్ వైట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, వైట్ అన్నది ఇక్కడ ఉంది, పింక్ అన్నది ఇక్కడ ఉంది. సో రెండిట్లోని ఎక్కడ నో స్టేట్మెంట్ లేదు, సమ్ నాట్ కూడా స్టేట్మెంట్ లేదు. అవునా కదా? సో నో స్టేట్మెంట్ లేనప్పుడు సమ్ వైట్ ఆర్ పింక్ ఇచ్చే పాసిబిలిటీ ఎస్ అవుతుంది. నేను ఈ వైట్ నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ వైట్ని ఇలా వేసుకుంటా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏం లేదు, సమ్ వైట్ ఆర్ పింక్ ఇచ్చే పాసిబిలిటీ అవుతుంది. సో అయిపోయింది. ఆల్ వైట్ ఆర్ ఎల్లో అంటున్నాడు, మొత్తం వైట్ ఎల్లో అంట. చూడండి ఈ వైట్ని, ఒక్క నిమిషం దీన్ని అరేంజ్ చేద్దాము, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు.
అరకండి. ఆల్ వైట్ ఆర్ ఎల్లో అంటాడు. చూడండి, ఈ వైట్ ఉన్నది కదా, ఎల్లోలోకి వస్తుంది. ఎస్, ఆల్ వైట్ ఆర్ ఎల్లో ఛాన్స్ ఉన్నది. నేను ఎలా పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? ప్రాబ్లం లేదు. సో నేను ఇది కూడా రైట్ పెట్టుకుంటాను. సారీ, ఆల్ వైట్ ఆర్, సారీ ఫ్రెండ్స్, ఇది పాసిబిలిటీ కాదు, ఇది రాంగ్. ఎందుకంటే ఆల్ వైట్ ఆర్ ఎల్లో ఎటు పరిస్థితి కాదు, ఇది డెఫినెట్ స్టేట్మెంట్. ఇది డెఫినైట్ స్టేట్మెంట్. ఎప్పుడైతే డెఫినెట్ స్టేట్మెంట్ మీకు రిలేషన్ లేదో, ఎల్లోకి వైట్కి రిలేషన్ లేదో, మీకు రైట్ అయ్యి రాంగ్ అయిపోద్ది. సో ఏమన్నాడు నెక్స్ట్ చూడండి, ఆల్ రెడ్ క్యాన్ బి ఎల్లో అంటున్నాడు. సో మీకు ఏమన్నాడు నార్మల్గా, ఓన్లీ ఎ ఫ్యూ ఎల్లో ఆర్ రెడ్ అన్నాడు. అవునా? అంటే ఎల్లో ఆర్ రెడ్ ఓన్లీ ఎ ఫ్యూ. సో ఇక్కడ ఏంటి, సమ్ ఎల్లో ఆర్ రెడ్ సమ్ ఎల్లో ఆర్ నాట్ రెడ్ కూడా అవుతుంది, బట్ ఆల్ రెడ్ ఆర్ ఎల్లో ఈజ్ పాసిబిలిటీ అన్నాడు. కాబట్టి ఇది రైట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఇదే డయాగ్రామ్ని నేను వేస్తానంటే చూడండి, మొత్తం రెడ్ ఎల్లో ఇదే అన్నాడు కదా, రెడ్ ఎల్లో ఇజ్ పాసిబిలిటీ అన్నాడు, పాసిబిలిటీ అన్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు సమ్ ఎల్లో ఆర్ రెడ్ పాసిబుల్, సమ్ ఎల్లో ఆర్ రెడ్ అవుతుందా స్టేట్మెంట్, ఎస్ అవుతుంది. సమ్ ఎల్లో ఆర్ నాట్ రెడ్, చూడండి ఈ పార్ట్ అంతా రెడ్ కాదు, సో ఇది కూడా రైట్ అవుతుంది. సో నా కంక్లూజన్ రైట్ అవుతుంది, ఈ కంక్లూజన్ రైట్ అవుతుంది, పాసిబిలిటీ కూడా రైట్ అవుతుంది. సో ఏమవుతుంది, ఆల్ రెడ్ క్యాన్ బి ఎల్లో అనేది రైట్ అవుతుంది అనమాట. సేమ్ అలాగే సమ్ రెడ్ క్యాన్ నెవర్ బి పింక్ అంట. పింక్ ఎక్కడున్నది, సమ్ ఎక్కడున్నది, ఎలాగవుతుందండి? సమ్ రెడ్ క్యాన్ నెవర్ బి పింక్ అంటే రెండింటిలో రిలేషన్ లేదు, అర్థమైందా? అవునా కదా. ఈ రెడ్ అన్నది సమ్ అంటే నేను ఏం చేస్తానంటే ఈ రెడ్ పార్ట్ని ఇలా వేసుకుంటా. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ప్రాబ్లం లేదు కదా. సో ఇది కూడా రాంగ్ అయిపోద్ది అనమాట. కెన్ నెవర్ బి అన్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రెడ్లు పింక్ అవ్వదని అంటున్నాడు, తప్పకుండా అవుతుంది అది, అర్థమైందా? చూడండి. సో మీకు ఓన్లీ 1 and 3 ఓకే ఫాలో అవుతుంది అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైందా, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి, ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ విండోస్ ఆర్ డాక్టర్ అంటే ఇక్కడ ఏంటొస్తుంది మీకు, సమ్ విండోస్ ఆర్ డాక్టర్ వస్తుంది, అలాగే సమ్ విండోస్ ఆర్ నాట్ డాక్టర్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్ దీన్ని మీకు నేను హోంవర్క్ ఇస్తాను. ఇది కానీ ఎవరెవరైతే కరెక్ట్గా చేసేసారో వాళ్ళందరూ చెప్పుకోండి, సిలాక్స్లోని 5 to 5 marks తెచ్చుకుంటారు ఐబిపిఎస్ క్లర్క్లో, నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి ముందు అన్ని మనం పార్ట్స్ కవర్ చేసాం, మొత్తం 8 parts చేసాం ఫ్రెండ్స్. సిలాక్స్లో 8 partల్లోనే మీకు ప్రతిదీ మీకు కవర్ చేస్తాను, అర్థమైందా? ఓన్లీ ఫ్యూ. సో ఈ ప్రాబ్లమ్ నేను హోంవర్క్ చేసి మీరు ఆన్సర్ మాత్రం కరెక్ట్గా పెట్టండి ఫ్రెండ్స్, చెప్తున్నా. నాకు కూడా చాలా 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 ఆనందం ఉంటుంది మీరు కరెక్ట్గానే పెడతాను. ఎందుకంటే ఎంతలో అంటే 1000 మందిలో 100 మందిలో, ఇప్పుడు 10 మంది వస్తున్నారు అనుకోండి, 10 మందిలో ఒక్కరు కరెక్ట్ చేసినా సరే నేను సాటిస్ఫాక్షన్గానే ఫీల్ అవుతాను. ఎవరైతే 9 మంది చేయలేదో వాళ్ళు మళ్ళీ వీడియో చూసి కరెక్ట్గా నేర్చుకోండి, అర్థమైందా? అప్పుడే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి, లైక్ చేసిరండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మంచి వీడియో కలుద్దాం, అప్పటివరకు హ్యావ్ ఏ నైస్ డే, బై బై, టేక్ కేర్.